నొప్పిమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. తిరగాలి ఎటువైపు తిరిగినా పిండి మనవైపే పడాలన్నది సామెత. అలాగే ఏ పార్టీ అధికారంలో ఉన్న పవర్ మాత్రం మనకి ఉండాలన్నది ఆ మాజీ మంత్రి ఆలోచనట. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి నేనిక రాజకీయ సన్యాసం తీసేసుకుంటున్నానో అని ప్రకటించేసిన మాజీ మంత్రి సడన్ గా సైకిల్ ఎక్కడానికి రీజన్ ఏంటి? అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి మాత్రం సన్యాసం కబుర్లు చెప్పారా? లేక మారుతున్న రాజకీయం ఆయన సైకిల్ వైపు నెడుతోందా? ఇందుకు ఎవరా లీడర్? ఎందుకు టీడీపీలో చేరాలి అనుకుంటున్నారు? డిఫరెంట్ స్టైల్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇప్పుడు మరో కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఏలూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కాంగ్రెస్ పార్టీ తరపున 2 సార్లు ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని తర్వాత వైసీపీ నుంచి 2019లో 3వ సారి ఎన్నికై డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. పార్టీ పరంగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారాయన. ఏలూరులో వైసీపీ ముఖ్యుడు ఒక్కడే ఉండాలి, అది నేనే అయి ఉండాలి అన్న ఆయన వైఖరితో ఈ విడత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ ముఖ్య నాయకులంతా టీడీపీలోకి జంపు కొట్టేశారు. దాని ఫలితం ఏలూరు నియోజకవర్గ చరిత్రలోనే లేనంత ఘోర ఓటమి చవిచూశారు ఆళ్ల నాని. ఇక ఓడిపోయాక 1 ఫైన్ డే ఉన్నట్టుండి ఉరుములేని పిడుగులా పార్టీ పదవులకు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఇక నా వల్ల కాదని చేతులెత్తేశారు మాజీ డిప్యూటీ సీఎం. ఇప్పుడిక ఆయన సైకిల్ తొక్కాలని తెగ ముచ్చట పడుతున్నారన్నది ఏలూరు పొలిటికల్ సర్కిల్స్ లో లేటెస్ట్ టాక్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి తీరా ఓడగాని రాజీనామా చేసేసి అసలు రాజకీయాలకే దూరంగా ఉంటారని చెప్పిన నాయకుడు 2 నెలలు తిరక్క ముందే టీడీపీలో చేరాలనుకోవడం చూసి ఏం స్ట్రాటజీరా బాబు అని ఆశ్చర్యపోతున్నారట స్థానికులు. ఆళ్ల నాని ఇటీవల తరచూ టీడీపీ పెద్దలను కలుస్తున్నట్టు సమాచారం. ఇక ఆయన కండువా కప్పుకోవడమే మిగిలి ఉందన్నట్టుగా ఉందట వాతావరణం. అసలు ప్రత్యక్ష రాజకీయాలకే బాయ్ బాయ్ చెబుతానన్న వ్యక్తి ఇప్పుడు వ్యూహం మార్చడం వెనక పెద్ద కథే నడుస్తోందన్నది లోకల్ టాక్. గతంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆళ్ల నానికి కరోనా పేరుతో ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. కరోనా టైంలో మంత్రి హోదాలో ఆయన సరిగ్గా స్పందించలేదని, పనితీరు బాగాలేదని నాడు ముద్రపడింది. దీంతో తర్వాత కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి పోయి ఏలూరు జిల్లా అధ్యక్షుడిగానే మిగిలిపోయారు. ఆ సంగతి అలా ఉంచితే నాడు కరోనా పేరుతో ఏపీ వైద్యారోగ్య శాఖలో జరిగిన అవినీతిపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందట. పెద్ద ఎత్తున నిధులు దారిమళ్లాయన్న ఆరోపణలతో అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం మొదలవడంతో ఆళ్ల నాని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అంటున్నారు. దర్యాప్తు జరిగి భారీ అవినీతి స్కామ్ ఏదన్నా బయటపడితే నాటి వైద్యారోగ్య శాఖ మంత్రిగా తాను కూడా ఎంతో కొంత బాధ్యత వహించాల్సి ఉంటుందని, అసలే గొడవంతా ఎందుకు, ఇలాగూ వైసీపీకి రాజీనామా చేసి ఉన్నాం కాబట్టి ఎంచక్కా వెళ్లి టీడీపీ కండువా కప్పేసుకుంటే ఒకే దెబ్బకు అన్ని పిట్టల్ని కొట్టేసినట్టు అవుతుంది కదా అనుకుంటున్నారట ఆళ్ల నాని. టీడీపీ గనుక ఛాన్స్ ఇస్తే కరోనా సమయంలో ఏం జరిగిందో పబ్లిక్ గానే చెబుతూ వైసీపీ పెద్దల్ని కూడా టార్గెట్ చెయ్యవచ్చన్న ప్లాన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే వ్యూహంతో ఇప్పటికే హైదరాబాద్ లో పలుమార్లు టీడీపీ కీలక నేతలతో సమావేశమైనట్టు సమాచారం. అట్నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే అతి త్వరలోనే ఆయన మెడలో పసుపు కండువాను చూడవచ్చంటున్నారు సన్నిహితులు. ఇప్పటికే ఏలూరు కార్పొరేటర్ల నుంచి మేయర్ వరకు కీలక నేతలంతా టీడీపీలో చేరిపోయారు. ఇదే సమయంలో తాను కూడా పార్టీలో చేరిపోతే ఏ గొడవ ఉండదు కదా అన్నది మాజీ మంత్రి భావనగా తెలిసిందే. ఇక్కడి నుంచి ఎక్కువ మంది నాయకులు టీడీపీలో చేరడం వెనుక కూడా ఆయన ముందస్తు వ్యూహం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రతికూల పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మార్చుకునేందుకు ఆళ్ల నాని వ్యూహం పన్నుతున్నారా, లేక మరో గత్యంతరం లేక సేఫ్ డోన్ చూసుకుంటున్నారా అన్నది త్వరలోనే తేలిపోతుంది.